ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే జోస్ బట్లర్ తన అత్యద్భుతమైన సెంచరీతో ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్ను ఓడిపోయే మ్యాచ్లో గెలిపించాడని చెప్పొచ్చు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. సునీల్ నారాయణ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అదరగొట్టగా రఘువంశీ రింకు సింగ్ కూడా బాగా నీరాడించారు. ఇక రాజస్థాన్ బౌలర్లలో ఆవేష్ ఖాన్, కుల్దీప్ సేన్ 2 వికెట్లు తీగా ట్రెంట్ బోల్ట్, చాహల్ తలొక వికెట్ తగ్గించుకున్నారు. అయితే హర్షిత్ రాణా కారణంగా ఆఖరి ఓవర్లో అంటే 19వ ఓవర్లో ఆట మొత్తం మలుపు తిరిగి పూర్తిగా రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ కీలకమైన ఆటగాడు జోస్ బట్లర్ ఒంటరి పోరాటం చేస్తూ అక్కడ క్రీజ్లో నిలదొక్కున్నాడు. అయితే అతనికి తోడుగా రోమన్ పోవల్ కూడా దాటిగానే ఆడాడు. కానీ అతన్ని సునీల్ నారాయణ్ అవుట్ చేసిన తర్వాత ఇక ట్రెంట్ బోల్ట్ కూడా 0 పరుగులకు రన్అట్గా వెనుతిరిగాడు. దాంతో జోస్ బట్లర్ పరిస్థితి, అక్కడ రాజస్థాన్ పరిస్థితి కష్టంగా మారింది. కానీ ఈ హర్షిత్ రాణా వేసిన 19వ ఓవర్లో 2 సిక్స్లు 1 ఫోర్ బాది ఏకంగా 19 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆఖరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి 9 పరుగులు అవసరమవగా వరుణ్ చక్రవర్తి వేసిన ఓవర్లో తొలి బంతిని సిక్సర్ బాదిన బట్లర్ తర్వాత 3 బంతులను డాట్ చేయడంతో కాస్త ఉత్కంఠభరితంగా మారింది. 5వ బంతికి క్విక్ డబుల్ తీసిన బట్లర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి మ్యాచ్ను ముగించేశాడు. ఈ రకంగా జోస్ బట్లర్ రాజస్థాన్ జట్టును విజయ తీరాలకు చేర్చాడని చెప్పొచ్చు. అయితే మరి హర్షిత్ రాణా గనక ఆఖరి అంటే 19-20 ఓవర్లో గనక చాలా టైట్ బౌలింగ్ వేసి ఉండుంటే బహుశా కోల్కతా జట్టు గెలిచి ఉండేది.